Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ko kuppam kalata. Chandrababu ala vachi vellaro ledo Kuppam Municipality ennikaku schedule vidudalayindi. Chandrababu Kuppam paryatana vijayavantamaindani TDP netalu chebutunnaru. Adhe nijamaithe ennikallo gelchitheralsi untundi. ఆ బాధ్యత ఇప్పుడు చంద్రబాబు జిల్లా నేతలపైనే పెట్టేశారు. చంద్రబాబు ఇక కుప్పం నియోజకవర్గంలో పర్యటించరు. గెలుపు కోసం కృషి చేయాల్సిందే అక్కడ నేతలే. అమరావతి నుంచి ఒక టీంను కుప్పంకు పంపే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. కుప్పం మున్సిపాలిటీకి ఈ నెల 15వ తేదీన ఎన్నిక జరగనుంది. నిజానికి దాన్ని చిన్న ఎన్నికగానే చూడాలి. 25 వార్డులను మున్సిపాలిటీలో ఇప్పటికే ప్రచారం చేసి వెళ్లారని చంద్రబాబుపై విమర్శలు వినిపిస్తున్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి చంద్రబాబు టీడీపీ నేతలతో సమావేశమై వారితో చర్చించారు. ఆర్థికంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతేకాదు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినా తాము వెంట ఉంటామంటూ మాట ఇచ్చి వచ్చారు. కానీ కుప్పం నేతలపై చంద్రబాబుకు నమ్మకం లేదనే చెప్పాలి. అక్కడ వరుసగా ఓటములు ఎదురవుతుండడం అక్కడి నేతల వైఫల్యంగానే చంద్రబాబు గుర్తిస్తున్నారు. కుప్పం టీడీపీ నేతలను చంద్రబాబు ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు. వారికి ఆర్థికంగా ఎప్పటికప్పుడు ఆదుకుంటూనే వస్తున్నారు. పూర్తిగా వారిపైనే ఆధారపడడంతో వారికి పార్టీ పరంగా అన్ని రకాలుగా నేతలను ఆదుకున్నారు. కానీ వారిలో అనేకత పార్టీ కొంపముంచిందని అంటున్నారు. అందుకే ఈసారి చంద్రబాబు లోకల్ నాయకత్వంపై కుప్పం ఎన్నికను వదిలేయదలుచుకోలేదు. ఇక్కడ నుంచి ఒక టీంను పంపాలన్న ఆలోచనలో ఉన్నారు. బుద్ధ వెంకన్న వంటి నమ్మకమైన నేతలను కుప్పం పంపాలని, అలాగే ప్రచారానికి కూడా రాష్ట్ర స్థాయి నేతలను పంపాలన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తం మీద కుప్పంలో పర్యటించి వచ్చిన చంద్రబాబుకు మాత్రం దిగులు వదలకుండా ఉంది. అందుకే ఇక్కడ నుంచే కుప్పం నేతలను మానిటర్ చేయాలని నిర్ణయించారు.